జడలు విప్పిన మధ్యభూతం బెల్టు తీస్తాడు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత జరిగే ఎన్నికలు, ఐదేళ్ల తర్వాత జరిగే ఎన్నికలు, 2024 జరిగే ఎన్నికల్లో ఆ ఎన్నికలు వచ్చేసరికి మద్యాన్ని పూర్తిగా తీసేసిన తర్వాత మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతారని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. నెక్స్ట్ ఎలక్షన్ లకు 2024 నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మద్యాన్ని 5-స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తూ చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతాను, అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. 2019లో దేవుడు దయవల్ల మీ అందరి చల్లని దీవెనతో రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలం మళ్ళీ 2024 నాటికి నేను వచ్చి నాకు ఓటేయండి అని చెప్పి నేను అడిగే నాటికి మందు షాపులు అనేటివి లేకుండా చేసి మిమ్మల్ని అందరినీ ఓట్లు అడుగుతానని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఒక్కటంటే ఒక్క మందు షాపు లేకుండా చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఈ రాజకీయ వ్యవస్థ మారాలి, ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత రావాలి, ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ రావాలి. ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎన్నికల ప్రణాళిక అని మేనిఫెస్టో అని చెప్పి రిలీజ్ చేస్తారు. ఆ ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో అని చెప్పి ఏదైతే రిలీజ్ చేస్తారో ఆ రిలీజ్ చేసిన ప్రతి మాటను కూడా ఆ రాజకీయ పార్టీ నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకోలేకపోతే ఆ రాజకీయ నాయకుడు తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. ఏదైనా రాజకీయ నాయకుడు మైక్ పట్టుకొని ఫలానిది నేను చేస్తాను అని చెప్తే, ఆ రాజకీయ నాయకుడు ఆ ఫలానిది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. మేనిఫెస్టో నేను కన్నా ఇది అని చెప్పి చెప్పి ఆ మేనిఫెస్టో నేను చూపించి ప్రజలను ఓట్లు అడిగి ఆ ప్రజలు నాకు ఓట్లు వేసిన తర్వాత నేను కన్నా ఆ మేనిఫెస్టోలో చెప్పింది నేను చేయలేకపోతే నేను నా పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతాను.